లక్ష్మణ్ లక్ష్మణ్ ఏంటి చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు నిజమేనా? ఇప్పుడు ఎవరైతే ఈ రెడ్ బుక్ లో కాదు, ఎవరైతే రెడ్ బుక్ లో ఉన్నారో, ఎవరైతే గతంలో కొద్దిగా స్పీడ్ గా మాట్లాడారో, నోరు జారారో, వాళ్ళందరూ దొరకట్లేదట. ప్రత్యేకంగా పోలీసు బలగాలు కూడా తిరుగుతున్నాయట. ఈ బోరుగడ్డ అనిల్ కోసం కూడా ఎంక్వైరీలు చేస్తున్నారట. నిజమేనా? ఒక నిమిషం సార్, చేస్తూ ఉన్నారా లేకపోతే ఇంకోళ్ళు ఎవరైతే గట్టిగా మాట్లాడారో వాళ్ళ గురించి చేస్తూ ఉన్నారా అంటే, చట్టం తన పని చేసుకుంటది. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ కరెక్ట్ గా పనిచేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తీసుకొస్తారు, లేదు వాళ్ళ వాళ్ళ మధ్య ఏమైనా ఉంటే తీసుకురారు. ఒకటే సార్, ఈ రోజున తీసుకురాలేదు, దొరకలేదు, మేము పట్టుకోలేకపోయామంటే సాధగల తన ఎవరిది మనమే వస్తుంది. అంతేగాని ఈ రోజున మనకు సాధగలది వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు మనకు దొరకట్లేదంటే ఏమైంది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఏమైంది మీ టాస్క్ ఫోర్స్, ఏమైంది మీ స్పెషల్ టీం, ఏమైంది ఇవన్నీ ఎక్కడైంది? ఇవన్నీ గవర్నమెంట్ వస్తున్నాయి కదా, సరిగ్గా పనిచేయట్లేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ హోమ్ మినిస్టర్ వలన కూడా అందిత గారు టేక్ ఆఫ్ చేసుకున్నప్పుడు అంటే ఆవిడకి ఏ విధంగా హోమ్ మినిస్టర్ పాలన చేయాలి కూడా తెలియట్లేదు అనమాట. నేను ఆర్డర్ చేస్తున్నా సార్, సరైన వాళ్ళకి శాఖలు కేటాయించాలి, అర్హత ఉన్న వాళ్ళకి శాఖలు కేటాయించాలి, ఆ శాఖ గురించి తెలిసిన వాళ్ళకి శాఖలు ఇవ్వాలి, తెలుపు నెలకు శాఖలు ఇస్తే ఎలాగో ఉంటది. కాదు, 5 రోజులకి అప్పుడే శాఖల మీద డిసైడ్ చేసిపోయారా? ఇంకా మొదలు పెట్టలేదు వీళ్ళు, క్యాబినెట్ ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో ఖచ్చితంగా మాకు తెలుసు. కనీసం ఎటువంటి పట్టు లేదు శాఖలు ఇచ్చారు. ఈ రోజు మనం మాట్లాడుకుంటే లక్ష్మణ్ మనకి ఏ ప్రాథమికంగా 4 శాఖలు ఇచ్చారు, అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, ఏ విధంగా అసలు అక్కడ మేధావితనం ఏంటి, మేధస్సు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఏం మేధస్సు పడాలి, మేధస్సు భాష వచ్చేసింది, ఓ భాష గ్రంథమే సృష్టించాడు ఆయన. లక్ష్మణ్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి దేశం మొత్తం మీద 5వ స్థానంలో ఉన్నాం మేము ఓటింగ్ లో. ఓకే లక్ష్మణ్, పరిస్థితి ఏంటో తెలుసుకోండి. ఓకే ఓకే లక్ష్మణ్, ఒక్క నిమిషం సూపర్. క్రికెట్ చెట్టు పెట్టుకొని ఆయన మా స్థానం గురించి మాట్లాడుతున్నాడు. పార్టీ పేరు ఫోర్జర్కి 30 రోజులు వాస్తవం అదే కలం గారు చెప్పారు. ఎవరికి ఇదే సముద్రం ఎవరి కాలు దగ్గర కూర్చుని మురుగుతుంది, ఏం మాట్లాడతారు? ఇదే తుఫాన్ ఎవరికి చెత్తం అనిపించదండి, ఎవరి చెత్తంకి పని చేస్తారు. ఈ రోజున మీరు గొప్ప చెప్పుకుంటూ ఉన్నారు కమ్మలకి కోపలకి, అరే మా రంగాన్ని చంపింది కమ్మలే, అరే మా రంగాన్ని చంపింది టీడీపీ ప్రభుత్వాలే చెప్పింది. మీరు ప్రజల బయట రాని డిసైన్స్ తీసుకెళ్ళండి. మీరు ఈ రోజున కమ్మల కోపలు అంటే ఏం సమాజానికి ఏం చెప్పారు? మీరు ఏం చెప్తారు మీరు? ఈ రోజున రంగగారికి పెద్ద పోస్ట్ ఇస్తారు, మీరు ఏమిస్తారు రంగగారికి? ఏమిస్తారండి? ఆయన వ్యాల్యూ తీసుకోరు మీరు రంగగారికి. రాఘవ గారు వ్యాల్యూ తీసుకోరు రాఘవ గారికి. ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఒకవేళ మీరన్నట్టుగా వంగవీటి మోహన్ రంగా గారిని తెలుగుదేశం ప్రభుత్వం హత్య జరిగింది అన్నారు కదా, ఆ నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ కదా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవుని అవినేష్ బాబుకి దేవుని నెహ్రూకి
ఎన్ని కోట్లు ఇచ్చాడయ్యా, ఆస్తి ఎందుకు ఇచ్చాడయ్యా? ఈజ్ ఏ వన్ ఆఫ్ ద పార్ట్నర్. గోధులు తవ్వుకుంటే గురి విందుకి నలుపు చూసుకో, పై ఎరుపు అనుకోకు, నీ కింద మచ్చలు చాలా ఉన్నాయి. మచ్చలు అందరికి ఉంటాయండి, చంద్రుంటే మచ్చలు ఉన్నాయి, చంద్రుంటే మచ్చలు ఉన్నాయండి, ఉంటాయి. చల్లమైన కాంతులు ఇచ్చినటువంటి చంద్రుడికే మచ్చలు ఉన్నాయి. లక్ష్మణ్, ఒక్క నిమిషం లక్ష్మణ్. నువ్వేళ నీతివంతమైన పాలన ఎమ్మెల్యే మాట్లాడతావు ఎందుకు? నువ్వు ఒప్పుకో, మా పాలనలో తప్పులు చేస్తావు అని ఒప్పుకో ముందు. లక్ష్మణ్ గారు చర్చలు పడినందుకు థ్యాంక్ యూ అండి. శివపార్త్ గారు థ్యాంక్ యూ, నాగబాబు గారు థ్యాంక్ యూ, గాయత్రి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ చేస్తుంటూ 99.